పెట్టుబడి ఎక్కువ కావడం వల్ల అప్పులు ఎక్కువయ్యి నష్టం ఎక్కువ వచ్చిందని ఆత్మహత్య చేసుకో. ఇట్లాంటి బ్రతుకు బతకాల ఉండొద్దు అనిపిస్తుంది మేము. ఎందుకలా అంటే నరకం అనుభవించే పరిస్థితి ఉంటుంది, భర్త లేని భారం ఉండొద్దు మేడం. ఎట్లా అంటే ఆడపిల్లలకు రాకూడదు కూడా ఉండొద్దు కూడా. నా పేరు మంజుల, వికారాబాద్ మండల్ పరిగి గ్రామం తుండపల్లి. 3 ఎకరాలు మేడం కౌలుకు చేసుకున్నాం సొంతం, మాత్రం 2 ఎకరాలు మొత్తం 5 ఎకరాలు చేసుకుంటుంటారు. ఇట్లా అని చెప్పి ఇంకొంచెం మంచిగా అయితే మేము కౌలు చేసుకొని అన్నీ చేసుకున్నాం మేడం. కానీ మా అదృష్టం బట్టి పంట ఏం పండలేదు, వానలు పడడం వల్ల మొత్తం నీరు పట్టిపోయింది, ఏం పత్తి వెళ్ళలేదు. 3 ఎకరాలకు 10 వల్లాలు వెళ్ళింది. అప్పులు ఎక్కువైనాయి, అప్పులు ఎక్కువైనాయి అంటే ఈసారి కాకుంటే వచ్చేసరికి తీర్థం. కానీ ఏ అట్లాంటివి చేసుకోవద్దని చెప్పినా మేడం ఒకసారి, అంటే అనవసరంగా అట్లాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు, పని చేసుకొని తీర్చుకుందామని చెప్పాను మేడం. కానీ ఆయన ఈయనలే అదే దృష్టిలో పెట్టుకొని ఆత్మహత్య చేసుకు. ఆ రోజు మేము చేనుకి వచ్చాడు మేడం, వచ్చి అన్నం తినరా అంటే అడిగిండు మధ్యాహ్నం 2 ఇంటికి మేడం. అన్నం తినరా అంటే సరే తింటామని చెప్పినాం. నేను పండుకుంటే అన్న వెళ్ళిండి, అక్కడికి వెళ్ళేసరికి వాంతులు చేసుకుంటుండే. ఏమైందో వాంతులు చేసుకుంటుండని మేము వెళ్తే పురుగుల మందు డబ్బా పక్కకు కనపడింది, మందు దైనా హాస్పిటల్కి తీసుకెళ్ళి. మన్నెకి తీసుకొస్తే ఇట్లా కిందనే పడేసిరు కానీ ట్రీట్మెంట్ ఇవ్వాలి. 3వ రోజు మేము ఇక్కడ ట్రీట్మెంట్ బాగా జరుగుతలేదు, డబ్బులు పోయినా సరే ఎక్కడనన్నా తీసుకెళ్దామని వెళ్ళాం మేడం. వెళ్ళిన తర్వాత అక్కడ పోయినాక చనిపోయిండు. 1 లక్ష రూపాయలు అప్పు తెచ్చిపెట్టాం మేడం. ఇప్పుడు ఇంకా ఎవరికి అప్పులు కట్టలే, చేనులో పంట దిగుబడి వస్తే కడతాం, లేకుంటే ఏ విధంగా చేసుకుందామని అనుకున్నాం మేడం. ఇంకా ఎవరికి అప్పులు కట్టలే, అంతకుముందే 3-4 లక్షలు ఉండే, ఇప్పుడు 1 లక్ష రూపాయలు అయిపోయింది హాస్పిటల్. పోలీస్ స్టేషన్లో అంటే ఆ రోజు తెలుగులో రాసుకున్నారు, కౌలు భూమి తీసుకున్నందుకు ఆ అప్పుల బాధ్య కోసం ఆత్మహత్య చేసుకుండు రవీందర్ అని రాసి సంతకం తీసుకురు మేడం. అది ఏం చేయలే మేడం. పరిగి నుండి ఒకసారి సార్ వచ్చి అడిగి వెళ్ళాడు, చనిపోయిన 2వ రోజు వచ్చాడు. అడిగాడు, అడిగితే అప్పుల బాధ కోసం చనిపోయాడు సార్ అని చెప్పినాం. మళ్ళీ ఎవరు రాలే మేడం. ఇప్పుడు ఏమన్నా ఇస్తే ప్రభుత్వం నుంచి ఏమన్నా ఇస్తే మా పిల్లలను చదివించుకుంటాం మేడం. 3 పిల్లలకు పోషించుకొని మళ్ళీ మనం పోషించుకోవాలంటే ఇబ్బంది అవసరం. ఇక్కడ గవర్నమెంట్లోనే చదువుకుంటారు మేడం. ఈమె స్కూల్, ఈమె 1st క్లాస్, 3rd క్లాస్, ఇంకొక ఆమె 2nd క్లాస్. ప్రైవేట్గా చదివిపించేంత స్తోమత లేదు మేడం నా దగ్గర. నేను మాకుంది 1.5 ఎకరం, అది చేసుకోవాలి, పిల్లల్ని మంచిగా చదివించుకొని మంచిగా చేసుకున్నామని ఒక ఆలోచన ఉంది.